75 బూత్ లో మా తల్లి, మా ఫాదరు, నా బ్రదరు, నా సిస్టర్, 22 మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లు వేశారు. 4 ఓట్లు వచ్చాయి అక్కడ మురళీనగర్లో. అర్థమైందా? రాజ్యం ఎలాగుందో ఇప్పుడైనా అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద లీడర్ 52 రోజులు జైల్లోకి వెళ్ళబోసరికి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మాటలు ఒప్పుకొని సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసింది నేను 95 లో. అప్పుడు ఎమ్మెల్యే మోదీ గారు, నితీష్ కుమార్ ఏంటి, నవీన్ పట్నాయక్ ఏంటి, ఒక కేజ్రీవాల్ సరెండర్ అవ్వకపోతే లోపల జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు సీఎం రమేష్ కనకాపల్లో 50,000 మెజారిటీ అట, బీజేపీ 8లో 6 సీట్లు అట, జనసేన 21లో 19 సీట్లు అట. ఇంకెందుకు ఎలక్షన్? ఇప్పుడే నేను కలెక్టర్ గారితో సంతకం తీసుకొని వచ్చాను. ఆయన పెట్టనంటే గొడవ పెట్టుకొని మీరు ఎక్నాలజ్మెంట్ తీసుకోండి అని సంతకం. ఏమని డిమాండ్ చేశాను? కోర్టు ఆర్డర్ ఉంది 23-30 ఏమని, మీరు సీసీటీవీ లింకులు లాస్ట్ టైం ఎందుకు ఇచ్చారు క్యాండిడేట్లకి, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇవ్వలేదు? సీసీటీవీ కెమెరాలు వెనక ఎందుకు పెట్టలేదు, చుట్టూ ఎందుకు పెట్టలేదు? ఎందుకు కారణం? నాకు పడిన 100,000 ఓట్లు పోనీ యూత్ నిరుద్యోగులు 200,000, క్రిస్టియన్స్ 200,000, 3.5 లక్షలు, బడుగు బలగిన వర్గానికి 200,000. ఏమయ్యాయి అంటే పోనీ మా నా ఫాదరు, నా సిస్టరు, నా బ్రదర్లా, నా ఫ్యామిలీ మెంబర్స్ 235 బూత్లో వేసిన ఓట్లు. ఆ రోజు నన్ను పోలీస్ శ్రీకాంత్ 15 నిమిషాలు అరెస్ట్ చేసి ఆపారు సీఎం పోలీసు. ఇంత దరిద్రం ఎలక్షన్స్ ఇంకనవసరం. చైనా లాగే, రష్యా లాగే మోదీ గారు టోటల్ గా ఆయనే లైఫ్ లాంగ్ డిక్లేర్ చేసుకోవడం బెటర్. ప్రైమ్ మినిస్టర్ గా, ప్రెసిడెంట్ గా ఎలక్షన్స్ అని పాటించని అవసరం లేదు. కార్వాల్ గారు సంతకం పెట్టారు, గాజువాక్ కార్వాల్ గారు సంతకం పెట్టారు. నేనేం కోరాను? బూత్లో ఒక్కొక్క దగ్గర ఓటే పడలేదు నాకు. అది కూడా గాజువాక్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపే 234 మేము లీడ్ లో ఉన్నామని ఈవెన్ ఆఫీసర్స్ కూడా చెప్పారు. అక్కడ 1, 2, 3, 8 ప్లేసుల్లో సున్నా. ఆ కాంగ్రెస్ క్యాండిడేట్ ఆశ్చర్యపోతున్నాడు సార్ మీకేం తెల్లగొట్లు వస్తున్నాయని. ఎందుకంటే మీరే లీడ్ లో ఉన్నారు, మీకు బర్త్డే ఫైట్ టీడీపీకి వైసీపీ పక్కన పెట్టిందని. అలాంటిది ఇంక ఎలక్షన్స్ ఎందుకు? అందుకనే బాయ్కట్ చేసాం, బయటకు వచ్చాం, కౌంటింగ్ ఆపమన్నాను, పోలింగ్ రీపోలింగ్ పెట్టమన్నాను. ఆనరబుల్ హైకోర్టు ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది, జూన్ 6 హియరింగ్. అక్కడ నేను ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేస్తాను. వెబ్ లింక్ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? మాకు తెలిసిపోద్దని. మొత్తం ఈవీఎంస్ రిప్లేస్ అయ్యాయి, చైనా రష్యన్ చిప్ ఉందని. ఇక్కడ పెద్ద క్యాండిడేట్ ఎవరైతే లీడ్ లో ఉన్నారో ఆయన నెంబర్ 2 అని చెప్పారు, పేరు చెప్పను కానీ. ఇప్పుడు ఇంకెందుకు ఎలక్షన్స్? అయితే మోదీకి సరెండర్ అయితే, నేను మొన్నే చెప్పాను కదా 300 మళ్ళీ మోదీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు, ఎలాగవుతారో చెప్తాను అన్నాను. 200 అరౌండ్ ఇండియా వస్తుందండి, నేను చెప్పినట్టే జరుగుతున్నాయి. ఇక్కడ కూటమికి మాత్రం ఇంత ఘోరంగా ఓట్లు ఏం చేసుకుంటారు, ఈవీఎం రిప్లేస్ చేస్తారని ఊహించలేదు. కొనుగోడులాగా మాకు ఇక్కడ ఓట్లు, నేను పుట్టినూరు, పెరుగునూరు, 1,000 కోట్లు దానం చేసిన నేను ఎంత అవినీతి ఎలక్షన్ అని రుజువులతో నేను పెట్టాను కోర్టులో. కోర్టు కొన్ని బూతుల్లో ఒక ఓట్లు కదా, అది ప్రాబ్లం. 22 మా ఫ్యామిలీ మెంబర్ ఓట్లు ఇస్తే అవి కనబట్టలేదు మురళీనగర్. అది చూసారా రౌండ్ లో ఎవడైనా నమ్ముతాడు? ఇది 3.5 లక్షల కోట్లు క్రిస్టియన్ ముస్లిం ఓటు వేశారు టీడీపీ బీజేపీతో కలిసినందుకు ఎవరు వేయరు, అది మీకు తెలుసు. మరి ఎవరికి వేశారు? రీపోలింగ్ పెట్టాలి. పవన్ కళ్యాణ్ ఎందుకు సరెండర్ అయిపోయాడు? ఆయనకు కూడా ఓట్లు పడవనే. అంతవరకు ఎందుకు? చిరంజీవి 2009 ఒంటరిగా నిలబడ్డాడు, 18% వచ్చింది. రెండవసారి నిలబడ్డాడు కాంగ్రెస్ తో, 0% వచ్చింది, హాఫ్. నాకు ఇప్పుడు 1% ఇస్తున్నారు. చిరంజీవికి ఇవ్వలేదు, సరెండర్ అవ్వలేదు. కానీ ఇప్పుడు చిరంజీవి సరెండర్ అయిపోయాడు, పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయాడు. నేను చూడు, ఇది అవినీతి ఎలక్షన్.